వార్ధక్యాన్ని జయించాలనేది తరతరాలుగా మనిషి కంటున్న కల. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఈ దిశగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతుండగా తాజాగా కీలకమైన ముందడుగు పడింది. వార్ధక్యానికి కారణమయ్యే ఓ కీలక ప్రోటీన్ను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దీన్ని కట్టడి చేసే చికిత్స ద్వారా ఎలుకల జీవితకాలాన్ని ఏకంగా 25% మేర పెంచగలిగారు. వయసు పెరుగుదలకు ఇంటర్లూకిన్ 11 అనే ప్రోటీన్ కారణమవుతోందని సింగపూర్లోని డ్యూక్ ఎన్యుఎస్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మనుషుల్లో గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల పనితీరుపై IL-11 కీలక ప్రభావం చూపుతోందని గుర్తించారు. వయసుతో పాటు ఈ ప్రోటీన్ ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ కాలేయంలో, పొట్టలో కొవ్వు పేరుకుపోతుందని, కండరాలు బలహీనపడతాయని వెల్లడించారు. ఇవన్నీ శారీరక దృఢత్వాన్ని తగ్గించి తద్వారా వయసు పెరుగుదల ప్రక్రియను కొనసాగిస్తాయని తెలిపారు. IL-11 ప్రోటీన్ను నిరోధించిన శాస్త్రవేత్తలు ఎలకల జీవిత కాలాన్ని 25% మేర పెంచగలిగారు. ఆడ ఎలకల్లో IL-11 నిరోధక చికిత్స ద్వారా శారీరక క్షీణత, వ్యాధులు, బలహీనత మొదలైన వాటి నుంచి రక్షణ లభించింది. ఇదే చికిత్సతో మగ ఎలకల జీవితకాలం 22.5% మేర పెరిగింది. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చే తెల్ల కొవ్వు బదులు క్యాలరీల్ని ఖర్చు చేసే బ్రౌన్ ఫ్యాట్ ఉత్పత్తి ఎలకల్లో మొదలైంది. ఈ ఫలితాలపై డ్యూక్ ఎన్యుఎస్ జీన్ ప్రొఫెసర్ సథామస్ కాఫ్మన్ స్పందిస్తూ IL-11 చికిత్సతో వృద్ధులు మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడతాయని చెప్పారు. శారీరక దృఢత్వం పెరిగి వృద్ధులు జారిపడే అవకాశాలు తగ్గుతాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యవంతమైన దీర్ఘకాలిక జీవితాలు గడిపేలా IL-11 చికిత్సను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని ఈ పరిశోధనలో పాలు పంచుకున్న శాస్త్రవేత్త స్టార్ కుక్ పేర్కొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు తాజాగా సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.